కొబ్బరి అన్నం తయారీ విధానం చూద్దాం. ఇప్పుడు దీంట్లో ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. దీనికి చాలా తక్కువ ఆయిల్తో మనం ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను రెండు స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో పోపు దినుసులు వేసుకోవాలండి. పోపు దినుసుల్లో శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర తీసుకున్నాను. ఇవి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రెండు ఎండుమిర్చి వేసుకోవాలండి. ఎండుమిర్చి కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో జీడిపప్పు వేసుకోవాలి. అలాగే పల్లీలు, పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి. కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయ వేసుకోండి. నేను ఇక్కడ రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకున్నాను. పొడుగ్గా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, జీడిపప్పు ఇవన్నీ కూడా బాగా వేగాలండి. అంతవరకు కూడా మనం వీటిని బాగా వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకుంటున్నాను. చూసారు కదా, మనకి పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయిపోయింది. అలాగే జీడిపప్పు కూడా బాగా రోస్ట్ అయిపోయిందండి. పల్లీలు కూడా బాగా వేగిపోయాయి. ఇప్పుడు మనము పచ్చి కొబ్బరి వేసుకోవాలి. ఇది పచ్చి కొబ్బరి ఒక చిప్పలో సగం అండి. ఈ సగం మిక్సీ పట్టుకోవచ్చు, లేదంటే దానిపైన ఉన్న నలుపంతా తీసేసి మిక్సీ పట్టుకోవాలి. లేదంటే మనకి కొబ్బరి తురిమే మెషిన్ ఉంటే దాంతో కూడా తురుముకోవచ్చు. ఇలా వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేయండి. ఎక్కువ ఫ్రై చేయొద్దు, మళ్ళీ ఆ స్మెల్ బాగుండదు. మనకి కొబ్బరిలో నుంచి ఆయిల్ వస్తుంది కదా, ఆ స్మెల్ పెద్దగా బాగుండదు. ఇలా వేసుకున్న తర్వాత వెంటనే మనము రైస్ వేసేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు రైస్ వేసేసుకోవాలి. రైస్ కొద్దిగా ఉప్పు వేసి ఉడికించుకోవాలి. ఉప్పు వేసి ఉడికించుకోవడం వల్ల మనకి రైస్ సప్పగా లేకుండా ఉంటుంది. కొద్దిగా పొడి పొడిగా ఉడికించుకోవాలండి రైస్. ఇలా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. స్టవ్ ఆఫ్ చేసేసి మిక్స్ చేస్తున్నాను. లో కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటే మనకి ఎంతో కమ్మనైన కొబ్బరి అన్నం రెడీ అయిపోయిందండి. ఇది అమ్మవారికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు. అలాగే లంచ్ బాక్సెస్లో కూడా బాగుంటుంది. ఇంకొక రకమైన కొబ్బరి అన్నం ఉన్నాయండి. కొబ్బరి పాల పులావు, కొబ్బరితో బిర్యానీ ఇలాంటివన్నీ ఉన్నాయి. అవి నేను నెక్స్ట్ రెసిపీస్లో మీకు షేర్ చేస్తాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.